బోయినపల్లి హస్మత్పేటలో దారుణం చోటు చేసుకుంది. టిప్పర్ అదుపు తప్పడంతో ఆరేళ్ల పసిపాపపైకి అది దూసుకురావడంతో అక్కడికక్కడే పాప మృతి చెందింది. పట్టుకోనేలోపు డ్రైవర్ పరారయ్యాడని తెలిపారు స్థానికులు. కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ బ్రేక్ ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా వెనక్కు వచ్చింది. అక్కడ ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపై ఒక్కసారిగా దూసుకు వెళ్ళిపోయింది. టిప్పర్ వెనుక వస్తున్న విషయాన్ని గమనించిన ఆ చిన్నారి డ్రైవర్ నిర్లక్ష్యానికి బలైపోయింది. తర్వాత టిప్పర్ వెనకనే ఉన్న టాటా ఏస్ విద్యుత్ స్తంభాన్ని దీకొట్టడంతో అక్కడే ఆగిపోయింది. లేకుంటే ఇంకా ఇతరులపైకి కూడా తీసుకువెళ్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. బోయినపల్లి హస్మత్పేటలో దారుణం చోటు చేసుకుంది. టిప్పర్ అదుపు తప్పడంతో ఆరేళ్ల పసిపాపపైకి దూసుకురావడంతో అక్కడికక్కడే పాప మృతి చెందింది. పట్టుకునేలోపు డ్రైవర్ పరారయ్యాడని తెలిపారు స్థానికులు. కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ బ్రేక్ ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా వెనక్కు వచ్చింది. అక్కడే ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. టిప్పర్ వెనుక వస్తున్న విషయాన్ని గమనించని ఆ చిన్నారి డ్రైవర్ నిర్లక్ష్యానికి బలైంది. తర్వాత టిప్పర్ వెనకనే ఉన్న టాటా ఏస్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కడే ఆగిపోయింది. లేకుంటే ఇంకా ఇతరులపైకి కూడా దూసుకు వెళ్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.